राष्ट्र प्रजल संक्षेम वैसी ध्येय का सीएम जगन कृषि एपी मुनपल शाखा मंत्री बोत्स सत्यनारायण पे कृष्णा जिला इब्रहींपट में जगह ड्रैन निर्माण पन मंत्री बोत्स सत्यनारायण मुख्य अतिथि पागोनी शंकुस्थापन मंत्री बोत्स స్థానిక మైలవరం శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తనను కలిసిన ప్రతిసారి నియోజకవర్గ సమస్యల గురించి అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతారన్నారు. స్వప్రయోజనాలకన్నా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. అనంతరం టీడీపీ నాయకులపై మండిపడుతూ గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ సొంత నియోజకవర్గానికే మంచి నీరు ఇవ్వలేకపోయారని దీన్ని బట్టి వారి చేతగాని తనం ఏమిటో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. బయటకు వచ్చి నేను చెప్తున్న నా చేత చూసి సత్యంగా అనుకుంటాను. సత్యంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గం ఎంతో అదృష్టం అనుకుంటాను. ఆ బాధ్యతగా నేను చేయాలి. ఎస్, నేను చేశాను. నాకు అనిపించదు. మన ఏమి నేను చేశాను? ఏ ఊరికి ఊర్లే రోడ్డు మీద ఊరంటూ ఉండదు. ఇది అదేమి విజయవాడ పక్కన లేదు, మార్మూల ప్రాంతం. అదే మా కమిట్మెంట్. మరి ఎంత పుట్టింది మాట్లాడిన వ్యక్తి ఈ ఊరు నీళ్ళు లేదు, ఇంటికి కొల ఇవ్వండి అని చెప్పి మా మధ్య కృష్ణప్రసాద్ గారు అడిగితే అప్పుడు స్వామి కాదు, అప్పుడు ఇంకా స్వామి అయినది. ఇంకా అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది. నిజమా అంటే లేదు, అమ్మాయి అమ్మాయి ఏజెన్సీకి ఫోన్ చేశాను. ఏంటి ఏజెన్సీ గారు, కృష్ణ గారు అంటున్నాడు నేను కొండపల్లికి వెళ్ళు మహిళకి వెళ్ళేదా ఈ మున్సిపాలిటీలో మరి నీళ్ళు లేదా కొల లేదని లేవు సార్. ఏమంటే అనుకుంటున్నాను, గ్రామం గ్రామం అయితే మున్సిపాలిటీ అయితే నియోజకవర్గంలో 230 గ్రామాలు ఉంటాయి. ఒకటి 230 పల్లెలు తక్కువ అవుతాయి. ప్రతి ఊరికి నీరు వస్తారు, ప్రతి ఊరికి వాటర్ ట్యాంక్ ఉంటుంది. అది అడిగితే రాష్ట్రం ఏం లేకపోవచ్చు, కానీ నేను పుట్టింది కదా. అందులో నా కాన్ఫిడెన్స్ లో నేను ముఖ్యమంత్రి ఒప్పించుకున్నాను, ఆయన కాలు పట్టుకున్నాను. ఏమైంది కబురు చెప్తే కాదు, ముందు మన ఇంటి మనం చదువుకుని తర్వాత వచ్చి దేశం కర్తవ్యంలో చేయాలి. అది లేదు, ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పి ఇంటి కబుర్లు, ఎంతసేపు ఒక్కడ కబుర్లు చెప్తే అవి ఎవరు తప్పరు. అందుకే వాళ్ళ కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే అడగాలని అనుకుంటే ఇంకేం కాదు. మరి ఇబ్బంది పడుతున్నాం, ఎన్నో సమస్యలు ఎన్నో ఎన్నో ఇబ్బందులతో కుటుంబంతో ఆడుతున్నాం. పాటు మరి కృష్ణప్రసాద్ కి మొన్న వచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చినా మీ ఎమ్మెల్యే కదా, నాదే నాకు ఇది కావాలండి అది కావాలండి అలా అని చెప్పండి ఇది చెప్పండి ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు మాట్లాడుతుంటాడు తప్ప ఆయన సొంతంగా నాకు కృష్ణప్రసాద్ తెలిసింది రాజకీయ నాయకుడికి అంటే పారిశ్రామిక కదా తెలుసు. అతన ఎప్పుడు పారిశ్రామిక తీసుకుంటే రాజకీయాల్లోకి వచ్చినా సరే చాలామంది చూస్తాను రాజకీయాల్లోకి వచ్చినా సరే నా వ్యాపారం ఉండాలి, నా వ్యాపారానికి ఎలా బాగుపడాలి, ఏ విధంగా ఈ రాష్ట్రం ఉందా అధికారం ఉన్నాం కాబట్టి అధికారం ద్వారా ఎలా ఏదో ఒకటి సంపాదించుకోవాలనే ఆలోచనలు చాలామంది ఉంటాయి. కానీ మరి స్వామికి ఎందుకు కానీ ఆలోచన రాలే, మరి అంతా పుట్టుపక్క ఫుల్ ఉన్న కార్యక్రమాన్ని కొన్ని ఆ గుణాలు నేను చూశాను. ఎందుకంటే నాకు ఆ తండ్రి గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా నాకు తెలుసు, ఆయన కూడా నాకు తెలుసు. నేను రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి బస్సుయాత్రకు వచ్చినప్పుడు లేదా పాదయాత్రకు వచ్చినప్పుడు అప్పుడు మా నాయ వసంతనాగేశ్వర గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. అంతకుముందు నాకు తెలియదు, కానీ ఆ ప్రాంతం అప్పటి నుంచి కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. నాకు అప్పటి నుంచి కూడా మా అబ్బాయి ఇలా రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తాడని చెప్పి ఎవరు ఇన్నివాడిని, కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలే, తర్వాత నేను చూడడం జరిగింది. కానీ ఈ రకంగా కమిట్మెంట్తో ఒక నిశ్చయంతో ఒక నిబద్ధతతో నియోజకవర్గాన్ని